హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో మీరు చాలా రకాల వెల్లుల్లి కారాలు ఎగ్గు లేకపోతే పాలకూరతోనో లేకపోతే ఇంకో దాంతోనో ఇంకో దాంతోనో చాలా రకాల వెల్లుల్లి కారాలు ట్రై చేసి ఉంటారు బట్ బెండకాయతో ఎప్పుడైనా ట్రై చేశారా రోటీలోకి చాలా చాలా బాగుంటుందన్నమాట రైస్లోకి కూడా తినచ్చు సో దీనికి వచ్చేసి ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక రో చిన్న రోట్లోకి తెల్లగడ్డలు దాంతోపాటు కొంచెం ఉప్పు కొంచెం కారం కారం ఒక అంటే బెండకాయలు మీరు ఎంత తీసుకుంటా అన్నారో దానికంతా సరిపోయేటట్టు కారం వేసేసుకొని దాన్ని మంచిగా దంచేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఒక ప్యాన్ తీసేసుకుని ఏం చేస్తారంటే అందులోకి ఆయిల్ యాడ్ చేసేసి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకు అనేసానంటే ఒకటి బెండకాయలు జిగురు ఉంటుంది ఇంకొకటి డ్రై ఫ్రై ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట సో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు దాంతోపాటు ఒక రెండు ఎండుమిర్చి అవి చిట్లీ కొంచెం వేగిన తర్వాత తర్వాత కట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది సో అవి వేసేసుకుని మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము కరివేపాకు యాడ్ చేసేసుకుందాం కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసి మీరు ఇప్పుడే సాల్ట్ యాడ్ చేయొద్దు బెండకాయలు వేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే వెంటనే జిగురు వచ్చేస్తుంది మరీ బంక బంకగా అయిపోతుంది అనమాట సో కొద్దిసేపు ఇట్లా ఓపెన్ ప్యాన్లోనే ఫ్రై చేసి కొద్దిసేపు మాత్రం మూత పెట్టండి ఎక్కువసేపు పెట్టొద్దండి టూ టు త్రీ మినిట్స్ అంతే మూత పెట్టేసి కొంచెం వేపినారంటే గానా మీకు బెండకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట మీరు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసి దాంతోపాటు మనం ఆల్రెడీ దంచి పెట్టిన వెల్లుల్లి కారం ఏదైతే ఉందో అది వేసేసి ఆ వెల్లుల్లి కారం అట్లే ఓపెన్ ప్యాన్లోనే అంతా పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకున్నారంటే కనుక సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది రోటీలోకి తిని చూడండి జొన్న రొట్టెల్లో కానీ నార్మల్ మన సూఖా రోటీలో కానీ చాలా బాగుంటుంది రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది సాంబార్ పక్కన సాంబార్తో పాటు దీన్ని పక్కన పెట్టుకొని నంజుకొని తినండి అదిరిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ